अंदर की नमस्कार मिनी रक्षा पंडक की स्वागत नागैद अंशाल मन माटडा मुझे मोहन मूड रोज कृतम एडव तारीख ना डैरक्ट प्रधानमंत्री गारी लेख राशा आख अभियोग एवर मीद का साक्षात विष्णुमूर्ति मरी रमण दीक्षित गार रोमन दीक्षित बट रमण दीक्षित गार तो विष्णुमूर्ति को श्रीयुत वैएस जगन्मोहन रेड्डी गार मीदे ने आरोप चयन जी एंकं मरी वो शिवशंकर रेड्डी गोवर्धन रेड्डी शिव नागप्प एम कृष्ण इटुवंटि वारितो वीडियो कॉन्फ्रेंसुलु इवन्नी निर्वहिस्तुन्नारु अडिगिते चेप्ता इप्पुडु ए निमिषंलो एवरितो माट्लाडारो कूडा चेप्ता एंदुकंटे ओके सेंट्रल इंटेलिजेंस आल्सो दे आर फॉलोइंग ऐ एम आल्सो फॉलोइंग मरि इदि चालदन्नट्टु मरि इंका वेरे निन्नैते मरि कोद्दिमंदि इतर राष्ट्राल वाळ्ळतोडु कूडा సంప్రదించి ఏదో రకంగా అటాక్ చేయాలని చూస్తున్నారు ఇవన్నీ కూడా సవివరంగా వాళ్ళ పేర్లతో కూడా నేను ఇప్పుడు చెప్పిన పేర్లలో ఇద్దరు ఈ రోజు కడప నుంచి బయలుదేరి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు ఫోర్డ్ ఎండీవర్ లో అక్కడి నుంచి వచ్చింది ఇన్నోవాలో సో ఇది ప్రజల గురించి కాదు ఇచ్చే విధవల్లారా మీ మూమెంట్స్ నాకు తెలుసురా ఇవ్వవలసిన చోట మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా క్రిమినల్ ట్రాక్ రికార్డ్ అంతా ఇవ్వటం జరుగుతుంది ఇక్కనైనా మీ పిచ్చి పిచ్చి వేషాలు మానేసి ఈ క్రిమినల్ ఆలోచనలు మానేసి మంచిగా పరిపాలిస్తే బాగుంటుంది అంతేగాని పుట్టుకతో వచ్చిన బుద్ధులు మరి పొరకలతోనే పోతాయంటారు మరి మీరు కూడా అలాగే ఆ క్రిమినల్ థింకింగ్ని మానుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారు సరే నాకు పెద్దలు ప్రధానమంత్రి గారు హోమ్ మంత్రి గారు ఇక్కడ ఇచ్చిన టైప్ సెక్యూరిటీని ఢిల్లీలో కూడా నాకు దేశమంతా ఉంది ఎక్సెప్ట్ ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీలో కూడా కన్సిడర్ చేయడం జరిగింది అయినా ఈ చెత్త చేయొచ్చు చెత్త చెత్త ప్లానింగ్లు మళ్ళీ చెప్తున్నా నా ఒంటి మీద ఏగవాలిన దానికి కారణం ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి ఎలియాస్ విష్ణుమూర్తి ఇంకెవ్వడూ కాదు ఇంకెవ్వడికి కూడా నా గురించి ఇంకో రకంగా ఆలోచించవలసిన అవసరం లేదు అన్నిటికీ కర్త కర్మ క్రియ ఆ జగన్ మోహన్ రెడ్డి బి కేర్ఫుల్ మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి స్టాప్ యువర్ డర్టీ థింకింగ్ ఇది ఏమైనా అనుకో వార్నింగ్ అనుకో ఇంకోటి అనుకో ఇంకోటి అనుకో చెత్త చెత్త ఆలోచనలు మానుకుంటే మంచిది ఇక బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేసాం బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తే సో ద నెక్సస్ ఈజ్ వెరీ క్లియర్ అసలు ముందు అదే కోర్టు ఇచ్చిన ఒరిజినల్ కోర్టులో ఇచ్చిన బెయిల్ కాపీ సర్టిఫైడ్ కాపీ వాళ్ళు అడగటం కోర్టు వారు అడగటం ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే ఫైల్ చేసిన తర్వాత సిబిఐ వాళ్ళు మరి మేము దీని మీద కూడా ఆర్గ్యూ చేస్తామని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్జెక్ట్ చేయటం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం సో దీన్ని బట్టి ఇఫ్ యూ జస్ట్ క్లబ్ ద డాట్స్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ఇన్నాళ్ళు ఆయన మరి పెద్దలు శ్రీ మహావిష్ణువు 18 నెలలుగా కోర్టుకు రాకపోయినా కూడా మరి ఎవరు కూడా మరి ఎందుకు పెద్దగా ప్రశ్నించలేదు వై డిడ్ ద కోర్ట్ నాట్ బాదర్ వై డిడ్ ద సిబిఐ ఆల్సో వై డిడ్ ద కీప్ క్వైట్ ఈ అన్నింటికీ సమాధానం నాకు గత 2 రోజుల్లో దొరికింది అయినా వదల బొమ్మలా నిన్ను వదలా
నీ అదృష్టం కొద్దీ సోమవారం కూడా కోర్టు సెలవు వచ్చింది, మంగళబుధ ఎలాగో సెలవులు ఉన్నాయి, గురువారం నాడు పరిశుభ్రం చేస్తాను. అయినప్పటికీ కూడా ఆ గురువారం పూర్లో కూడా మరి మీదే ఆపుకోగలిగితే శుక్రవారం నాడు ఇంకా ఈ పోర్ ఈ కోర్టులో ఆపి హైకోర్టుకి వెళ్తా. సో అంచేత నూటికి నూరు పాలు మా యూసురా రైకాపాలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రజలందరికీ కూడా చెప్పేది, ద రూల్ ఈజ్ వెరీ క్లియర్, ఈవెన్ ఎ థర్డ్ పార్టీ కెన్ ఫైల్ ద పిటిషన్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్. న్యాయం ఇంకా ఉందనే నేను నమ్ముతున్నాను, న్యాయస్థానాల్లో న్యాయం ఉందనే నేను నమ్ముతున్నాను. మా వాళ్ళు రెగ్యులర్గా చాలా మందితోటి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు, కొంతమంది సిబిఐ అధికారులకి తోటి మాట్లాడుతున్నారు, ఏ అధికారులతో మాట్లాడుతున్నారో కూడా నేను పై అధికారులకు కూడా విన్నవించాను. ఆ పై అధికారులను కూడా వీళ్ళు మేనేజ్ చేయొచ్చు కొంతమందిని, బట్ ఐ హావ్ కంప్లైంట్ టు ద అల్టిమేట్. అండ్ ఇంకో మూడు నాలుగు రోజులు ఏదో ఈ రాజు మాట్లాడతాడు, మన పని మనం చేసుకుందాం, మన మేనేజ్మెంట్లు మనం చేసుకుందాం అని అనుకుంటే అనుకోవచ్చు. ఐఎమ్ సో ఓపెన్, ఓపెన్లీ ఐఎమ్ టెలింగ్ ఆల్ యువర్ మూమెంట్స్ ఆర్ వాచ్ మిస్టర్ రెడ్డి, అండ్ యాక్షన్ విల్ బి దేర్ అట్ అన్ అప్రోప్రియట్ టైం. రోజులన్నీ నీయే అనుకోవద్దు, నీ ఇష్టం వచ్చినట్టు నీ క్రిమినల్ మీటింగ్స్ లేపేద్దాం, ఇంకోటి చేద్దాం అంటే కష్టం. అలాగే నేనే ఛాలెంజ్ చేయట్లే, అనవసరం, బంగారు భవిష్యత్తు ఉంది నీకు, పాడు చేసుకోవద్దని చెప్తున్నా. ఒకవేళ అనేదన్నా నువ్వు చేయగలిగావనుకో రెడ్డి, ఏమవుతావు నువ్వు ఆ తర్వాత, ఉంటావా నువ్వు, ఉండవు. సో అంచేత బెటర్ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఇక సో బెయిల్ క్యాన్సిలేషన్ డెఫినెట్గా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకే ఒక ఆప్షన్, బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలంటే మరి శుక్రవారం రిబ్బన్ కటింగ్లు మానేసి మరి ఇక్కడికి వచ్చి కోర్టు అటెండ్ అయితే మరి ఏదన్నా బెయిల్ క్యాన్సిలేషన్ ఆగొచ్చు. సరే ఆ తర్వాత మరి అతను తప్పులు చేస్తే జైలు పోతాడు, ఇంకా ఏ బ్యాంకర్లతో అయితే నా మీద పెట్టించాడో ఇంకా బ్యాంకర్లతో ఈ పనికిమాల వాళ్ళందరూ, ఇద్దరు పనికిమాల వాళ్ళు ఉన్నారు మా కొలీగ్స్, వాళ్ళతో కలిసి ఏదో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటూ ఎలాగైనా సరే ఎలా చేయాలి అలా చేయాలి అని ఆ సిబిఐ ఆఫీసర్లను బతిమాలుకుంటూ, కొంతమంది వేరే డిపార్ట్మెంట్లో ఉన్న సిబిఐ ఆఫీసర్లు ఇందులో నేను పలానా వాళ్ళ ద్వారా మాట్లాడించి ఇక్కడికి తీసుకొస్తాను, ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అన్నా మీరు ఏదన్నా చేయాలని చేసుకుంటున్నాడు. సరే ఏదో పాపం చిన్నపిల్లాడు, అతని ప్రయత్నాలు అతను చేస్తున్నాడు, చూద్దాం. ఇక వకీల్ సాబ్, ఈరోజు రెండో టాపిక్ వకీల్ సాబ్. నేను నిన్నే చూశా వకీల్ సాబ్, ఆఫ్ కోర్స్ పబ్లిక్లో చూడలేదు, ఇంట్లోనే చూశా. అద్భుతమైన సినిమా, అండ్ అవుట్ అండ్ అవుట్ ఒక మంచి మెసేజ్తో పాటు ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ పవన్ కళ్యాణ్ షో. మరి 8వ తారీఖు అంటే మొన్న ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది మా రాష్ట్ర ప్రభుత్వం. 10 రోజుల క్రితం 2 వారాల క్రితం రంగ్దే అని ఒక సినిమా వచ్చింది, నితిన్ రెడ్డి అందులో హీరో. సో నితిన్ రెడ్డి హీరో కనుక పట్టించుకోవాలా, రేట్లు పెంచుకున్నారు, బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన హీరో. సరే రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం, కాపు సామాజిక వర్గానికి చెందిన హీరో, బట్ అన్ని సామాజిక వర్గాల్లో కూడా అత్యంత ప్రేమగా చూసుకునే హీరో. మరి ఆ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా తెల్లారితే రిలీజ్ అనగా మరి 8వ తారీఖు నాడు ఒక ఆర్డర్ ఏంటంటే, రేట్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు మా భీమవరం, మా తాడేపల్లిగూడెం లాంటి ఊర్లో ఎంతండి టికెట్,
మల్టీప్లెక్స్ అయితే 150 రూపాయలు బాగా హై ఎండ్ సీటింగ్కి. మామూలుగా అయితే నాన్ ఏసీ థియేటర్లో అయితే ప్రీమియం సీటింగ్ 50 రూపాయలే. 15 రూపాయలు కూడా అమ్మాలి కింద టికెట్లు. మరి నగర పంచాయతీలో అయితే 35 రూపాయలే హైయెస్ట్. నగర పంచాయతీల్లో ఏదైనా మల్టీప్లెక్స్ డీలక్స్ మంచి థియేటర్లు కడితే హైయెస్ట్ రేట్ 80 రూపాయలు. ఇది 2013లో ఉన్న రేట్లకి ఈ కుమార్ విశ్వజిత్ అనే ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఇంతేకాకుండా మరి థియేటర్లో కూడా మరి ఏదో ఆల్ ఇండియా న్యూస్ పరం వేయాలని ఉండేది. ఇప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్లైడ్లు, అమ్మఒడి, జగనన్న దీవెన ఇలా చక్కటి చిరునవ్వుతో 2 నిమిషాలు వేస్తే భరించాలట ప్రజలు. ఇంటర్వెల్కి ఒక 30 సెకండ్లు కూడా భరించాలట. ఇంకా ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్లకు అమ్మాలి. ఎందుకంటే ప్రజలు డబ్బులు సేవ్ చేసుకోవాలి. సినిమాలు టికెట్లకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు. మేము మటుకు, మా ప్రభుత్వం మటుకు గతంలో 70 రూపాయలకు అమ్మిన బీరు 150-200 అమ్ముతాం. మరి 50 రూపాయలకు అమ్మిన క్వార్టర్ 150 రూపాయలకు అమ్ముతాం. అక్కడ మరి ఈ సినిమాలు చూసి జనం డబ్బులు వృధా చేసుకుంటే మరి మాకు రావాల్సిన రెవెన్యూ, అంటే మా ప్రభుత్వానికి మాకు రావాల్సిన రెవెన్యూ రాదని భయం కావాలి. అలాగే మరి రెడ్డి హీరోకు ఒక న్యాయం, కాపు హీరోకు ఒక న్యాయమా, ఇదేం అన్యాయం అని కూడా మరి విఘ్నులైన ప్రజలు ఆలోచించే అవకాశం ఉంది. పైగా ఇటువంటి కులాల మధ్యన చర్చలు ఇవన్నీ మరి మంచిది కావు. రెడ్డి హీరో అయితే ఏంటి, కాపు హీరో అయితే ఏంటండి, సినిమా హీరో. సో రెడ్డి కొర్రూలు, కాపు కొర్రూలు అనేది పద్ధతి కాదు. మరి సరే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు, మనం ఊరుకున్నామా? ఇప్పుడు హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాం. ఎందుకు? ప్రజలు రేట్లు పెరిగితే ఇబ్బంది పడతారట. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయినప్పుడే గుర్తొచ్చిందా? 2 సంవత్సరాల నుంచి ఏమైంది? ప్రజలు 2 సంవత్సరాల నుంచి గుర్తురాలేదా? ఇప్పుడు వకీల్ సాబ్ రిలీజ్కి గుర్తొచ్చింది. మరి చూడాలి ఏమవుతుందో. మరి త్వరలో మే 13న మరి మా ముఖ్యమంత్రి గారిని మరి ఎందుకనో మంచిదే, ముఖ్యమంత్రి గొప్ప నాయకుడు విష్ణుమూర్తి అని దీక్షితులు గారు అన్నాడు కాబట్టి చిరంజీవి గారు కూడా ఆరాధించడంలో అభిమానించడంలో తప్పులేదు. ఇటువంటి నాయకుడు మరి ఏదేదో మంచి మంచి పొగడ్తలు మా మనసులో భావనలే. మేము మా ముఖ్యమంత్రి గారు గురించి అనుకునియే చిరంజీవి గారి 180 కూడా వచ్చింది, చాలా సంతోషం. మరి ఇప్పుడు ఆచార్య సినిమా చిరంజీవి గారి సొంత ప్రొడక్షను కూడా, మరి ఆచార్య సినిమాకి మళ్ళీ రూల్ మారుస్తారా? మరి ఇదే రేట్లు, 50 రూపాయలు, 100 రూపాయలు, 70 రూపాయల రేట్లే ఆచార్యకు కూడా ఉంచుతారా? అప్పుడు మరి ఆచార్య గారి రియాక్షన్ ఏంటి? ఇది కూడా మంచి నిర్ణయమని ఆచార్య గారు అని సినిమా ఇండస్ట్రీని మరి ఏదన్నా అంటారా? మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఎందుకంటే మరి ఇదంతా కేవలం కక్ష. ఎస్, రూల్ లేదు, రైమ్ లేదు, కక్ష. నాకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం వచ్చిన నేను చేస్తాను, లేదా ఆ హీరో సినిమాలు బ్యాన్ చేస్తాను, మీ ఇష్టం. గతంలో కూడా ఒక పెద్ద హీరో సినిమాని జయలలిత గారు అలాగే చేశారు. మా ముఖ్యమంత్రి గారు కూడా జయలలిత గారు అంటే విపరీతమైన వర్షిప్పు, ప్రతిదీ ఆవిడనే కాపీ కొట్టాలని చూస్తారు. బట్ ఒరిజినాలిటీ ఒరిజినాలిటీయే, కాపీ కాపీయే, కుదరదు ఎంత కాపీ కొట్టాలన్నా అందరికీ. సో మీరు ఏం చేసినా ఆ సినిమా అయితే హిట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేసినా కూడా పెద్ద ఉపయోగం లేదు. మరి మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఇలాగే చేస్తే మళ్ళీ ఆయన ఫుల్ ఫోకస్ అంతా రాజకీయాల మీద పెట్టచ్చు. అంచేత సినిమాలు చేసుకునే వాళ్ళు సినిమాలు చేసుకొని ఇస్తే మీరు చేసుకునేది మీరు చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. సరే, ఎవరి కాలం ఎలా ఉందో మనం చెప్పలేం. సో వకీల్ సాబ్ అంశాన్ని, ఆచార్య అంశాన్ని, సినిమా అంశాన్ని
కాసేపు మనం పక్కన పెట్టేస్తాయి. కానీ నెక్స్ట్ మా జిల్లాల్లో చేపల చెరువులు చాలా ఎక్కువ. వాట్ ఎవర్ మేబి ద రీజన్, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా పరిశ్రమలు, పచ్చగా ఉన్న పరిశ్రమలు, కృష్ణపట్నం పోర్టు కానీ, కాకినాడ పోర్టు కానీ, గంగవరం పోర్టు కానీ పరాయిపాలవుతున్నాయి. ఈ రాష్ట్రానికి సంబంధం లేని వారు మరి రెండు పోర్టులు తీసుకున్నారు. అంటే ఈ పోర్టులు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈ ప్రమోటర్లు ఎప్పటి నుంచో ఉన్నారు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అచిరకాలంలో ఎందుకు వాళ్ళు కొనగలిగారు అన్నదే జస్ట్ అరక్షణ కలుమూసుకుంటే అర్థమైపోద్ది. మరి మీ కో ఎక్యూజ్డ్ అరవిందో, మీ జాతీయ మీ జాతీయ కార్యదర్శి పోనీ మా జాతీయ కార్యదర్శి వియ్యంకుడికి, మరి కాకినాడ ఎస్సీ జడ్ కాకినాడ పోర్టు, మరి అందులో కూడా ఏవో కొన్ని రూల్స్ ఉంటాయి, అప్పటికప్పుడు అడావిడిగా మీటింగ్ పెట్టి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు ప్రభుత్వాలని చెప్పి ఒక నోటు రాయించి ఆ ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మరి మీ కో ఎక్యూజర్కి మరి మీరు ఒక ఎస్సీ జడ్ పోర్టులో కూడా పక్కనే ఒక పోర్టు ఉంటే ఈ పోర్టులో 25% మించిన వాటా ఉంటే ఆ పోర్టులో వాళ్ళకు ఉండకూడదని ఉన్న రూల్ను కూడా మీరు మీ కో ఎక్యూజర్ని మరి అది వీలయ్యేలాగా చేశారు. ఇవన్నీ కూడా ప్రలోభ పెట్టడంలోనే భాగంగా ఉంటాయి. ఇవన్నీ కూడా రేపు హియరింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీ బెయిల్ రద్దులో ఈ పాయింట్లన్నీ కూడా వస్తాయి. ఇంకా ఇండస్ట్రియల్ అయిపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. సరే మైన్లు బాగుంటే కనుక మరి అందులో మంచి నిల్వలు ఉంటే కనుక గ్రానైట్ నిల్వలు, సో అందులో ఎక్కువ నిల్వలు ఉండి మరి కాస్త బాగానే ఉంటుంది అనుకుంటే వాళ్ళకి పిండి కొలది రొట్టి 1000 కోట్ల దాకా కూడా పెనాల్టీలు వేస్తున్నారు. సో పెనాల్టీలు వేసిన తర్వాత కొంతమంది పార్టీలో జాయిన్ అవుతున్నారు, కొంతమంది భాగస్వాములు అవుతున్నారు. సరే వేరే పేర్లతో లేదు, మీ పేర్లతో. ఇక ఏదో కాస్తో కొత్త బాగుందని అనుకుంటే ఏదో ఆక్వా ఇండస్ట్రీ బాగుందంటే మొన్న ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లకి వాటికి మరి ఆల్రెడీ సర్పంచ్గా ఎన్నికైన వాళ్ళు ఎంపికైన వాళ్ళు ఎన్నికలు ఎక్కడ జరిగినాయి అని వాళ్ళు మరి ఎకరానికి 15,000 చొప్పున మా ఏరియాలో డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు కొద్దిమంది మీ మంత్రి గారు నా మీద నిత్యం మీ బాబాయ్ ద్వారా చాడీలు మోసే మంత్రి గారు చెప్పుడు మాటలు వింటాం మీకు మహా ఇష్టం. సో ఆ మంత్రి గారుకి కంప్లైంట్ చేస్తే రైతులు కొద్దిమంది ఇది నాకు సంబంధం లేదు, అది సర్పంచ్ లెవెల్లో ఇష్యూ, మీరు ఆ సర్పంచ్లతో మాట్లాడుకోండి. సర్పంచ్లు ఏమన్నారు, ఎకరానికి 15,000 ఇవ్వకపోతే ఆ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదు, కొత్తగా ఆక్వా అథారిటీ అని కూడా ఒకటి పెట్టారంట. ఇవన్నీ కూడా ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడానికి. మరి ఆ క్లియరెన్స్ లేదు, ఈ క్లియరెన్స్ లేదు, లేదంటే ఇంకోటి లేదు, టైంకి తీసుకోలేదు, నువ్వేదో ఉప్పు నీరు వాడుతున్నావు, నువ్వేదో సప్ప నీరు వాడుతున్నావు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి గట్లు కొట్టేస్తాం, ఎకరానికి 15,000 ఇస్తారా అని అన్నారు. ఏదో నేను చెప్పింది నా ఫేస్ వాల్యూ మీద తీసుకోవక్కల్లా. గెట్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్, సెండ్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ టీమ్ అండ్ ఫైండ్ అవుట్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్. సో మీకు అర్థమైపోతుంది 15,000 ఏంటి, ఇంకా ఎక్కువ తీసుకోవాలని మీరు అనుకుంటే అది వేరే విషయం. బట్ ఇలా డిమాండ్ చేయడం అన్యాయం అనుకుంటే మరి అసలే అంతంత మాత్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్. మరి ఈ ఆక్వా ఇండస్ట్రీని కూడా మరింత ఇబ్బంది పెట్టకుండా మరి మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది, రాష్ట్రానికి కూడా చాలా బాగుంటుంది. అంచేత దయచేసి కొంచెం నర్సాపూర్ పశ్చిమ గోదావరి జిల్లా వీటి మీద ఫోకస్ చేసి ఆ రైతుల్ని, ఎలాగో పెద్ద పెద్ద వాళ్ళు మీ కనుసన్నల్లోనే ఉన్నారు, సో కాబట్టి చిన్న చిన్న రైతుల జోలికి వస్తే కొంచెం ప్రభుత్వానికి ఇబ్బంది, పార్టీకి ఇబ్బంది. కాబట్టి
కాస్త మరి ఆశను తగ్గించుకోమంట అంతే నిరాశపడవలసిన అవసరం లేదు ఆశను కాస్త తగ్గించుకోండి చిన్న వాళ్ళని వదిలేయండి ఇక దేవుని విషయానికి దేవాలయాల మీద మీ అజమాయిషి చూసాం విజయవాడ కనకదుర్గుల్లో జరిగింది ఇంకా చాలా దేవాలయాల్లో మరి ఓకే దాడులు జరిగినాయి ఏంటి అంటే కనీసం ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా మరి మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా చిత్తూరు జిల్లాలో ఒక మహిళ ఏదో గుళ్ళో విగ్రహాలను ధ్వంసం చేస్తే అది కూడా చేల్చారు చిత్తూరు పోలీసులు ఆవిడ కూడా మతి లేక పిచ్చెక్కి ఇటువంటి పని చేసిందని బట్ ఆ పిచ్చెక్కిన వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయింది ఏంటంటే ఆ పిచ్చెక్కిన వాళ్ళు హిందూ దేవాలయాల మీదే ఎందుకు వస్తున్నారు మసీదు మీద దాడి చేయట్లా చర్చిల మీద అసలు దాడి చేయట్లా హిందూ దేవాలయాల మీదే ఎందుకని వారు దాడి చేస్తున్నారు అంటే పిచ్చలో కూడా ఇంత స్పెసిఫిసిటీ ఉంటుందా అంటే ఏదో మందిరాల మీద దాడి చేసేవాడు చర్చి మీదన్నా చేయొచ్చు మసీదు మీదన్నా చేయొచ్చు వై ఓన్లీ మందిరం అంటే పిచ్చోళ్ళు అంత పచ్చిగా ఒక హిందూ దేవాలయాల మీద చేస్తున్నారని మరి ఇంతగా జరుగుతామంటే మరి ఎందుకు మీరు ఊరుకుంటున్నారు మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో మరి కార్మిక పరిషత్ని పెట్టమని చెప్పి కూడా అడిగాం మీకు చాలా చిరాగ్గా ఉన్నట్టుంది అలాంటి వ్యవహారాలు అంటే ఇంకా ధార్మిక పరిషత్ గురించి మీరు ఆలోచించని కూడా ఆలోచించలేదు మీ ఇంటి పక్కనే ఉన్న కనకదుర్గ గుళ్ళో ఎన్ని అక్రమాలు జరిగినాయో ఉన్నాయి మరి అందులో మరి నిజంగా నిజాన్ని నిగ్గు తేలిస్తే మరి ఇంకా చాలా తలకాయలు లేచిపోవచ్చు అక్కడ సరే అదేం చేయాలన్నది పక్కన పెడితే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణగా ఉత్తరాఖండ్లో దేవాలయాలని గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా వారి కంట్రోల్లో లేని వాటిని ఆ చార్ధాము ముఖ్యంగా అవే ఇంకా కొన్ని టెంపుల్స్ని సుమారు రమారమ ఒక 50 దేవాలయాలని స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది కానీ మేమందరూ కూడా రిప్రజెంట్ చేశాం నేషనల్ ఛానల్స్లో కూడా దీని మీద నేను కూడా మాట్లాడటం జరిగింది ముందు ఎప్పుడైతే బీజేపీ తిరుపతిలో ఈ వాగ్దానం చేశారో దేవాలయాలని ప్రభుత్వ పరిధి నుంచి తప్పిస్తామని ముందు మీరు ఉత్తరాంచల్లో ప్రభుత్వ పరిధిలో తీసుకున్న దాన్ని ముందు వదలండి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నేను కూడా ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి గారితో ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈస్ మై పార్లమెంట్ కొలీగ్ టిల్ రీసెంట్లీ హీ వాజ్ మై పార్లమెంట్ కొలీగ్ సో వారితో కూడా మాట్లాడటం జరిగింది ఇప్పుడు వారు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు ఆ దేవాలయాల నిర్వహణ బాధ్యతని ఈ ప్రభుత్వ పరిధి నుంచి తప్పించారు అలాగే మీరు కూడా ముందు తిరుపతి కాళహస్తి అన్నవరం కనకదుర్గమ్మ వారు సింహాచలం శ్రీశైలం ముందు ఈ ముఖ్యమైన దేవాలయాల్ని మీరు కాస్త ప్రభుత్వ పరిధి నుంచి తప్పిస్తే డెఫినెట్గా కార్మిక పరిషత్ పెట్టండి సరైన వంశపారపరంగా ఉన్న దగ్గర వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి ఎవరినో మీరు తీసుకొచ్చిన సంచేత ఎవరో ఉంది ఆ అమ్మాయి కాకుండా అశోక్ గారికి అప్పచెప్పండి సరే మీరు ఆలస్యం చేసిన కోర్టులో ఇవ్వాలి కాకపోతే రేపైనా వస్తుంది ఆయన కొంచెం స్లోగా పరిశీలి చేస్తున్నట్టున్నారు 2 నెలలు ఆలస్యం అవ్వచ్చు అంతే సో వంశపారపర్యంగా అలాగే ద్వారకా తిరుమల అది కూడా వంశపారపర్యం ధర్మకర్తలు ఉన్నారు సో వారి నిర్వహణ ధార్మిక పరిషత్ అజమాయిషిలో చక్కగా ఎవరిది వాళ్ళు నిర్వహించుకునేలాగా మా హిందువులే హిందూ దేవాలయాలు మీ క్రిస్టియన్లే ఎలాగో నడిపించుకుంటున్నారు చర్చిలు అలాగే వక్ఫ్ బోర్డు ముస్లిం సోదరులు ఎలా నడిపించుకుంటున్నారో వాళ్ళు అలాగే నడిపించుకుంటారు సో ఉత్తరాంచల్ చీఫ్ మినిస్టర్ని ఆదర్శంగా తీసుకుని మీరు ఈ దేవాలయాలను కూడా
ఈ పరిధి నుంచి మీ పరిధి నుంచి తప్పిస్తే చాలా బాగుంటుంది. అది ప్రజల్లో కూడా ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. మీరు చేసే ఎన్నో రకరకాలుగా రుణ మార్గాలు అన్వేషించి ఎన్నో చేస్తున్నారు, అన్ని ఓట్ల కోసమే చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఒప్ప హృదయంతో చేస్తున్నారా లేకపోతే ఓట్ల కోసం చేస్తున్నారా అనేది అందరికీ తెలుసు. సో కాబట్టి అంతకంటే మంచి రిజల్ట్ మీరు ప్రజలందరూ కూడా దేవుణ్ణి కొలుస్తారు. సో కాబట్టి ఆ దేవుడిని ప్రభుత్వం నుంచి బంధ విముక్తుని చేస్తే డెఫినెట్గా నిజమైన భక్తులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. సో కాబట్టి ఆ నిర్ణయం కూడా మీరు త్వరగా తీసుకుంటే, ఈ 2 రోజుల్లోనే తీసుకుంటే, ఏది వకీల్ సాహెబ్ జీవో అంత స్పీడ్గా ఎట్లీస్ట్ ఆ రకంగా మేము ఆలోచిస్తున్నామని చెప్పినా కూడా తిరుపతిలో మరి ముందేదో 4 లక్షలు అనుకున్నాం, మరి ఇప్పుడు చూడబోతే 1 లక్ష కూడా రాదన్నట్టు మాట్లాడుతున్నారు, మరి నిగ్గుతారు, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ మరి మెజార్టీ తగ్గిపోయినా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి పార్టీ శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకుని ఇటువంటి మంచి నిర్ణయాలు, కొన్ని మంచి నిర్ణయాలు మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇకపోతే ఈరోజు మెయిన్ టాపిక్స్లో ఆఖరి అంశం వైఎస్ వివేకానందరెడ్డి గారు, మీ బాబాయ్ గారు. మీ బాబాయ్ గారి హత్య కేసుని ఇప్పటి వరకు మీరు ఛేదించలేకపోయారు. 3 రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నాం, విజయలక్ష్మి గారు కూడా, విజయమ్మ గారు చాలా పాపం, ఆవిడ హృదయ వేదన అంతా కూడా సాక్షిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చక్కగా ఆవిష్కరించారు. మరి బట్ అల్టిమేట్గా వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. సరే, మీ పార్టీ సభ్యుడిగా విజయమ్మ గారు ఆదేశానుసారం నేను సిబిఐకి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ ప్రతిని కూడా హోమ్ మినిస్ట్రీకి సెక్రటరీ డిఓపికి ఖండేల్కర్ గారికి, అలాగే హోమ్ మినిస్ట్రీకి కూడా పంపించడం జరిగింది. మరి మీరు కూడా తరచూ వీడియో కాన్ఫరెన్స్లో సిబిఐ అధికారులు, మీ సాయిరెడ్డి గారు, ఒక కేంద్ర మంత్రి గారు కూడా అప్పుడప్పుడు వస్తున్నారట వీడియో కాన్ఫరెన్స్లోకి. ఈసారి మాట్లాడినప్పుడు ఆ కాన్ఫరెన్స్లోనే అడగండి జాతీయ కార్యదర్శి గారిని, సాయన్న నీకు ముందు హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పారన్నా అని అడిగితే అసలు మీకే తెలిసిపోతుంది. సో మీరు కూడా సిబిఐకి డైరెక్ట్గా సాయిరెడ్డి గారితో మాట్లాడే ధైర్యం లేకపోవచ్చు, కనీసం మీ చిన్నాన్న మీ బాధ్యత కాబట్టి మీరు చొరవ తీసుకుని సాయం అని అడిగి అదేదో సిబిఐకి సాయం చేస్తే మరి కేసు తొందరగా తేలుతుందేమో. అదర్వైజ్ మార్కెట్లో ఏమనుకుంటున్నారంటే హఠాత్తుగా చాలా సినిమాల్లో చూస్తాం, ఈ మధ్యన కూడా ఏదో సినిమాల్లో చూసాం, ఎవరు చిచ్చుకుని వచ్చి లొంగిపోతూ ఉంటారు, యాస్ మేమే చేసాం అని. సో అలాగా ఎవరినో ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి ఇలా చేస్తారని చెప్పి కూడా అంటే ఇది అలవాటు అనుకుంటాం చాలా చోట్ల, ఓల్డ్ సినిమా మోడల్ అయితే అలా ఏదన్నా చేస్తారేమో చీప్గా అని కూడా అనుకుంటున్నారు. ఏమనుకున్నా ఆ సడన్గా ఎవరో వచ్చి చంపేసిన వాళ్ళకి అక్కడ శవాన్ని గుడ్డలు కట్టి గుండెలు చచ్చిపోయినట్టుగా చేయటం, ఆ కమ్యూనికేషన్ని శ్రీమాన్ మీ సాయన్నకే ఇవ్వటం, ఏమీ జరిగే పని కాదు. సో ఒక తప్పు కవర్ చేసుకుంటానికి ఇంకో తప్పు కవర్ చేసుకుంటానికి ఆ మధ్యలో సాక్షులు లేపటాలు, లేదంటే వీటి గురించి మాట్లాడిన ఎంపీ అయినా సరే ఇంకోడైనా సరే లేపేయడానికి మీరు చేసే వ్యర్థ ప్రయత్నాలు ఇవన్నీ అనవసరం. డెఫినెట్గా మీరైతే ఇన్వాల్వ్డ్ కాదు, దట్ ఎవ్రీబడి నోస్. సో లెట్ దట్ బి ఎ ఫెయిర్ ఎంక్వైరీ. ఎవరు చేస్తే వాళ్ళని పట్టించండి, మంచి పేరు తెచ్చుకోండి, మీకు మంచి పేరు తెచ్చుకోండి, పార్టీకి మంచి పేరు తెచ్చుకోండి. బట్ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే వారి కుటుంబం వదలదు, నేను వదలను. స్వచ్ఛత వెరసి ద మెసేజ్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి టుడే ఈస్ డోంట్ ట్రై టు మేక్ పబ్లిక్ యాజ్ ఫూల్స్. నీ అంతరంగం
నాకు తెలుసు, పైవాడికి తెలుసు. పైవాడు అంటే దేవుళ్ళు కాదు, దేవుడిని నువ్వే డిక్లేర్ చేసుకున్నావు. నేనేదే ఉన్నా ఢిల్లీలో పైవాళ్ళకి, కేంద్రంలో పైవాళ్ళకి తెలుసు. టుడే ఐఎమ్ సో వెరీ ఓపెన్. వై? బికాస్ యు ఆర్ ట్రాయింగ్ టు హిట్ బిలో ద బెల్ట్ అండ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ నాట్ ఈవెన్ గుడ్ ఫర్ ద స్టేట్. సో కాబట్టి రాష్ట్ర శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకుని, వయసులో చిన్నవాడు కాబట్టి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చెప్తున్నాను, మీ శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకుని ఇటువంటి దుష్ట రాజకీయాలు మానండి. ఇక ఈరోజు మంచి మాట, నమ్మకం కోల్పోయిన తరువాత ఎంత నటించినా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రాణం పోతున్న నమ్మకాన్ని మాత్రం కాపాడుకోండి. నమ్మకం ప్రాణం రెండూ ఒకటే, ఒక్కసారి పోతే తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు. హలో వినపడుతుందా? నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. అఫ్కోర్స్ ఇది నాకు నేను చెప్పుకుంటున్నా సార్ రఘు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. అది ఇంకొకసారి చదువుతున్నా, నమ్మకం కోల్పోయిన తరువాత ఎంత నటించినా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రాణం పోతున్నా నమ్మకాన్ని మాత్రం కాపాడుకోండి. నమ్మకం ప్రాణం రెండూ ఒకటే, ఒకసారి పోతే తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. ఇది అందరికీ కూడా వర్తిస్తుంది, నాకేంటో ఆకర్లేదు, నాకేదో వర్తించినట్టుగా అనిపించి చెప్తున్నా. మళ్ళీ రచ్చబండలో వెరీ షార్ట్లీ విల్ మీట్. థ్యాంక్ యూ.